స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్గా రిటైర్ అయినటువంటి రమాకాంతరావు గారిని ఆహ్వానిస్తున్నాను. వసుంధర నాకు రాజేశ్వరరావు ద్వారా పరిచయం అయింది. రాజేశ్వరరావు నేను ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాచ్మేట్స్. రాజేశ్వరరావు ఎంకామ్, నేను ఎంఏ, ఒక సంవత్సరం మాత్రం అక్కడ ఉన్నాను. తర్వాత మళ్ళీ రీడిస్కవర్డ్ అవర్జెల్స్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ రాజేశ్వరరావు మళ్ళీ కలిసాము. వసుంధర వాళ్ళ అక్కగారు స్టేట్ బ్యాంక్లో పనిచేశారు, అక్కడ కలిసాము. మా స్నేహం తర్వాత బంధుత్వంగా మారి మా మరదల్ని రాజేశ్వరరావు వాళ్ళ బావమరిది అంటే వసుంధర తమ్ముడు కూడా ఇచ్చి మేము బంధువులు కూడా అయ్యాం. చాలా అన్యోన్యంగా ఉంటారు వసుంధర వాళ్ళ ఫ్యామిలీ. వసుంధర యొక్క ప్రస్థానం అక్కడ నుంచి ఇక్కడ ఒక డాక్టరేట్ దాకా, కాలేజ్ ప్రిన్సిపాల్ దాకా తీసుకొచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల్ని నేను చాలా అభిమానిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో పల్లెటూరులో పుట్టి వాళ్ళ ప్రస్థానం నేను 79 ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, కానీ వాళ్ళు ఉంటున్న ఒక పరిసరాల్లో ఒక ఇంటికి వెళ్ళాను హుమయూర్నగర్లో. ఆ పరిసరాల్లో ఉంటున్న ఒక సామాన్యమైనటువంటి కుటుంబం 6 పిల్లలను పెంచి 6 వాళ్ళ శక్తి మేరకు ప్రయోజకులను చేసి ఒక డాక్టరేట్ ఒక జనరల్ మేనేజర్ స్థాయికి తీసుకెళ్ళి వాళ్ళు మాత్రం ఇప్పటికి కూడా పిల్లలంటే వాళ్ళ 6 ఒకళ్ళంటే ఒకళ్ళు అన్యోన్యంగా తల్లిదండ్రులను చూసుకోవడంలో కానీ వాళ్ళలో వాళ్ళు చూసుకోవడంలో కానీ ఎక్కడ భేదాభిప్రాయాలు కానీ అరమరికలు కానీ లేకుండా ఉన్నటువంటి ఆ కల్చర్ని ఇచ్చినటువంటి ఆ దంపతులకి ప్రణమిల్లాలి మనం అందరం కలిసి. తర్వాత రిటైర్ అయిన తర్వాత చాలా చేయొచ్చు అని అనుకుంటాం, కానీ కొన్ని వృత్తులకు పోస్ట్ రిటైర్మెంట్ చేసే పనులు చాలా తక్కువని మనకు ఒక అభిప్రాయమో దురభిప్రాయమో ఉండింది. ఉదాహరణకు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను కావాలంటే మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు నాకే ఒక ఉద్యోగం ఇచ్చి 65 దాకా పోషించి ఏదో పని చేయించుకునేవాళ్ళు. అయితే వేరే కారణాల వల్ల నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేరడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అందరు 4 ముందే నేను విశ్రాంతిగా నేను భావించుకుని అలా ఉండేవాడిని. అయితే నేను రిటైర్ అయిన తర్వాత నేను ఏదో నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను. అలాగే నేను ఒక సొసైటీ పెట్టాను మా ఊర్లో, ఏదో చేస్తున్నాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంగ్లీష్ కాకుండా కెమిస్్ట్రీ లెక్చరరో లేకపోతే ఫిజిక్స్ లెక్చరరో మ్యాథ్స్ లెక్చరర్ అయితే వాళ్ళకి మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో, తెలుగు లెక్చరర్స్కి ఏముంటుంది అని. తెలుగు లెక్చరర్స్కి ఏముంటుంది అని అనిపించినప్పుడు తెలుగు లెక్చరర్స్కి ఏమి ఉండకపోవచ్చు, కానీ లెక్చరర్స్గా పెన్షన్ అందరికి వస్తుంది, పెన్షన్ కాదు, తెలుగు లెక్చరర్స్గా వాళ్ళు ఏం చేయాలని నేను అనుకుంటానంటే, ఈ శంకరాభరణంలో ఒక డైలాగ్ ఉంది మనకి, పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సాంప్రదాయ సంగీతాన్ని ఒక కాపు కాస్తున్నట్లుగా ఇంగ్లీష్ మీడియం వచ్చి తెలుగు మీడియంని తెలుగు పదాలని చంపేస్తున్న ఈ రోజుల్లో తెలుగు భాషని పరిపుష్టం చేయడానికి ఏకైక సాధనం ఈ తెలుగు అధ్యాపకులు మాత్రమే. నేను పల్లెటూరు నుంచి వచ్చాను, ఎన్నో పదాలు మాకు చిన్నతనంలో మాకు తెలిసిన పదాలు ఇవాళ గ్రామాల్లో ఉన్న పదాలు ఇవాళ గ్రామాల్లో కూడా లేవు, పట్టణాల్లో వదిలేసేయండి. మేము చిన్నతనంలో వాడిన తెలుగు పదాలు ఇవాళ పల్లెటూరులో కూడా లేవు, పట్టణాల్లో అసలే లేవు. నేను ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాను, లిఫ్ట్లో కొంతమంది పిల్లలు టీనేజ్ పిల్లలు కలుస్తుంటారు, వాళ్ళు ఇంగ్లీష్ తప్ప ఒక్క మొక్క తెలుగు మాట్లాడరు. ఇద్దరు మనవరాలు వచ్చారు నాతో పాటు, వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, మేము తెలుగులోనే మాట్లాడతాం ఇంట్లో, అయినా కానీ వాళ్ళు ఇంగ్లీషే మాట్లాడతారు. ఇది ఎందుకు జరుగుతుందంటే తెలుగుని ఎవరైతే సంరక్షించాలో వాళ్ళు తగినంతగా సంరక్షించట్లేదు. తెలుగు పదాలని తెలుగు భాషని తెలుగు వాంగ్మయాన్ని పరిపుష్టం చేయట్లేదు. మాండలికాలను మర్చిపోతున్నాం, పల్లె పదాలను మర్చిపోతున్నాం. వీటన్నిటినీ ఒక రకంగా క్రోడీకరించి కవిత్వాలు చెప్పనవసరం లేదు, కవిత్వాలు రాయనవసరం లేదు, ఎవరికో అంకితాలు ఇవ్వనవసరం లేదు. ఈ భాషలో ఉన్నటువంటి పదాలని క్రోడీకరించి ఆ పదాలని వాంగ్మయాన్ని పరిపుష్టం చేయవలసిన బాధ్యత విశ్రాంత అంటే తెలుగు అధ్యాపకులుగా రిటైర్ అయిన వాళ్ళ మీద ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నాకు తెలుగు అంటే చాలా అభిమానం, చాలా అభిమానం. కానీ మేము ఉన్న వృత్తిలో మా ప్రవృత్తిని మానేసి తెలుగు దాదాపు మర్చిపోయి ఇటీవల కాలంలోనే కొంచెంగా తెలుగులో మాట్లాడడం మళ్ళీ మొదలెట్టాం. అదర్వైజ్ నేను ఇంగ్లీష్లో మాట్లాడటమే నాకు చాలా సుఖంగా ఉంటుంది. కాబట్టి జోసనారాయణ గారు కానీ మా అమ్మాయి వసుంధర కానీ వీళ్ళందరూ ఏం చేయాలంటే, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే తెలుగు సాహిత్యం నుంచి రిటైర్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే, ఏం చేయాలని నేను కోరుకుంటున్నాను సమాజం తరపు నుంచి అంటే, తెలుగు భాషలో చచ్చిపోతున్న పదాలని మళ్ళీ బ్రతికించాలి. నేను మొన్న మా ఫ్యామిలీ గ్రూప్లో ఒక చిన్న
క్విజ్ పెట్టాను. ఒకే పదం, ఒకే క్విజ్. మన ఒక పార్టీ యొక్క ఎన్నికల గుర్తు గ్లాసు, గాజు, గ్లాసు. దీనికి తెలుగు పదం చెప్పండి. మా పిల్లలకి, మా ఫ్యామిలీలో ఉన్న ఇంకొక ఫ్రెండ్ ఫ్యామిలీ పిల్లలకి ఒక క్వశ్చన్ పెడితే ఒక్కళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. గాజు, గ్లాసు, గళాసు. గళాసు కూడా దీని ఆంగ్ల పదమే. గళాసు కూడా ఆంగ్ల పదమే. మనం ఏంటంటే చాలా పదాలని, ఆంగ్ల పదాలని తెలుగు పదాలని భ్రమిస్తూ వాటి వెంటే పడుతున్నాం. అది కాదు. ఆంగ్ల పదాలకు ధీటైన తెలుగు పదాలని మనం శోధించి సాధించాలి, లేని వాటిని సృష్టించాలి. వీలైతే సంస్కృత సహాయంతో, లేదా సంస్కృత సహాయం లేకుండా. ఈ సందేశంతో నేను వసుంధరకి, మన రాజేశ్వరరావుకి నా శుభాభినందనలు తెలియజేస్తూ